రైతు బంధు పైన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర కీలక ప్రకటన చేశారు. త్వరలోనే ఎకరానికి రైతు బంధు 7500 రూపాయలు ఇస్తామని చెప్పుకొచ్చారు ఆయన. ఈ నెలాఖరులో 2 లక్షల లోపు రైతులందరికీ కూడా రుణమాఫీ చేస్తామని చెప్పారు. 4 లక్షల మంది అకౌంట్లలో రుణమాఫీ డబ్బులు వేస్తామని కూడా ఆయన చెప్పుకొచ్చారు. వచ్చే నెల నుంచి 2 లక్షలకు పైగా ఉన్న వారికి రుణమాఫీ చేస్తామంటున్నారు. ఈ ఏడాది నుంచి పంటల బీమా పథకాన్ని అమలు చేస్తామని, ఈ ఏడాదే 31,000 కోట్ల రుణమాఫీ కూడా చేస్తామని ఆయన చెప్పుకొచ్చారు. 50,000 కోట్ల ధాన్యం కొనుగోలులో అవినీతి జరిగిందని కూడా ఆయన మాట్లాడుకొచ్చారు. రైతు బంధు, రుణమాఫీ, ఇవి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ నలుగురు కూర్చున్నా కూడా ఇవే చర్చకు వస్తున్నాయి. ముఖ్యంగా రైతు కుటుంబాలన్నీ కూడా వీటి కోసమే కల్లారా ఎదురు చూస్తున్నాయి. కానీ ప్రభుత్వం పూటకో మాట గడియకో పదం అన్నట్టుగా ఎప్పుడు మాటలు మారుస్తూనే కనబడుతోంది. తాజాగా తుమ్మల నాగేశ్వరరావు మళ్ళొక కీలక ప్రకటన చేశారు ఈ విషయం పైన. రైతు బంధు భరోసా, రైతు భరోసా అని సుమారుగా ఎకరాకి 7500 రూపాయల చొప్పున ఇవ్వబోతున్నాను త్వరలోనే అంటుకోవడానికి ప్రకటన చేశారు. సో ఈ వారంలోనే రుణమాఫీకి సంబంధించిన 2 లక్షల ప్రక్రియ కూడా పూర్తిగా కంప్లీట్ చేస్తామని చెప్పుకొచ్చారు. ఒకసారి ఆయన మాటలను విందామని, ఏం మాట్లాడారనేది. అయితే కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున రైతాంగం కోసం హామీలు ఇచ్చిన మాట వాస్తవం. రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి 2 లక్షల రూపాయలు ఈ రోజున మేము 31,000 కోట్లు ఒకేసారి కడతామని చెప్పాం. మొదటి పంట కాలంలోనే ఇస్తామని చెప్పాం. తప్పకుండా ఈ యొక్క సంవత్సరంలోనే మీ యొక్క రుణమాఫీ చేసే బాధ్యత మా ప్రభుత్వానికి. అందుకని ఇప్పటికీ 18,000 కోట్లు ఇచ్చాం. వాళ్ళు ఇవ్వనటువంటి, వాళ్ళు ఎగ్గొట్టినటువంటి రుణమాఫీని కూడా మేమే కట్టాల్సి వచ్చింది. గత 5 సంవత్సరాల్లో తెలంగాణ రైతులు ఎవరైతే 2 లక్షలు బాకీ ఉన్నారో వాటినన్నిటిని కూడా లెక్క తీసుకోమని చెప్పాం. మేము వాస్తవంగా రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి వాగ్దానం రోజు నుంచే మేము కట్టాలి. కానీ వెంకటరెడ్డి గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ అందరం కూర్చొని కాదు, మన రైతులు ఏం పాపం చేశారు, వాళ్ళు రుణమాఫీ అని 1 లక్ష రూపాయలు కూడా చేయలేదు, సగం మందికి రింగ్ రోడ్డు అమ్మి ఆఖరి ఎన్నికల ముందు నోటిఫికేషన్ ముందు ఇచ్చారు, మిగతా వాళ్ళకు కూడా ఇవ్వాలి అని చెప్పి కేబినెట్ ఆమోదించి రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి 31,000 కోట్లు చేద్దాము, గత 5 సంవత్సరాలు ఎవళ్ళు బాకీ ఉన్నా కూడా ఇద్దామని చెప్పి. అసలు 2 లక్షల వరకు ఉన్నవాళ్ళకే చేయాలి. కానీ కేబినెట్ ఏమందంటే వాళ్ళు ఎంత తీసుకున్నా 2 లక్షలు మనం ఇద్దాం, వాళ్ళు కష్టాల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, కాబట్టి రైతును ఆదుకోవాలని. తప్పకుండా తెల్ల కార్డులు ఉన్నటువంటి 22 లక్షల మంది ఖాతాల్లోకి 18,000 కోట్లు జమ చేయని, ఇంకా వైట్ కార్డు లేనటువంటి 4 లక్షల మందికి ఈ నెలలో మీ యొక్క 2 లక్షల రూపాయలు మీ ఖాతాలోకి వస్తాయని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అది చేసిన తర్వాత 2 లక్షల పైన ఉన్నటువంటి రైతులకు కూడా ఇవ్వాలని చెప్పి కేబినెట్ ఆమోదించింది. కాబట్టి మీకు కూడా దానికి ఒక షెడ్యూల్ ప్రకటిస్తాం. 2,50,000 ఏ రోజు కట్టాలి, 3 లక్షల ఏ రోజు కట్టాలి, తప్పకుండా 31,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సర కాలంలోనే, ఈ పంట కాలంలోనే మీ ఖాతాలో జమ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. దీని తర్వాత రైతు భరోసా కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. బట్టి గారి ద్వారా ఉపసంగం ఉంది, ఆయన యొక్క నివేదిక రూపకంగా 7,500 రూపాయలు పంటకాలానికి ఇవ్వాలనేది ప్రభుత్వ నిర్ణయం. దాన్ని కూడా ఎన్ని కష్టాలైనా ఇబ్బందులైనా దాన్ని కూడా నెరవేరుస్తామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా గత ప్రభుత్వం పంటల బీమాని కూడా తీసేసింది. దానివల్ల అకాల వర్షాలు వచ్చినా, కరువు వచ్చినా, తెగుళ్ళు వచ్చినా మన పంటలకి బీమా లేదు. అందుకనే ముఖ్యమంత్రి గారు కేబినెట్ ఆలోచించి మనం 8,000 కోట్లైనా రైతుల యొక్క ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా మనమే కట్టి ప్రతి ఎకరా ప్రతి కుంట ఉన్నటువంటి రైతును మనమే ఆదుకోవాలి. తప్పకుండా పంట ప్రీమియం కూడా మనమే కట్టి ప్రతి ఎకరా ప్రతి కుంట ఉన్నటువంటి రైతును మనమే ఆదుకోవాలి. తప్పకుండా పంటల బీమా ఈ సంవత్సరం నుంచి అమలు చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి రేపు భవిష్యత్తులో ఏ పంట అయినా ఏ రైతుకైనా మీరు కట్టే ప్రీమియం ప్రభుత్వమే కట్టి ఈ యొక్క నష్టపరిహారం ఇచ్చేటట్టుగా ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా రైతాంగాన్ని నిలబెట్టాలనేది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. ఈ ధాన్యం కొనుగోలులో కూడా గతంలో దొడ్డోళ్ళు లావులు అంటారు, అవి కొనేది అవి ఎక్కడెక్కడ పోయినాయో మీరు చూస్తున్నారు. ఈరోజు ఎన్ని మిల్లులు సీజ్ చేయబడుతున్నాయి, ఆ ధాన్యం ఎటుపోయిందో, కాకినాడ పోర్టుకు పోయిందో, మచిలీపట్నం పోర్టుకు పోయిందో, మన లెక్కల్లోనే లేవు. అందుకని ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం చేద్దామని చెప్పి
ఈరోజు మీటింగ్ పెడితే కాదు వెంకట రెడ్డి గారు పిలిచారు ఆయన మీటింగ్ నేను తప్పకుండా వెళ్ళాలి మీ మీటింగ్ మీరు చూసుకోండి అని చెప్పాను అయితే కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున రైతాంగం కోసం హామీలు ఇచ్చిన మాట వాస్తవం రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి 2 లక్షల రూపాయలు ఈ రోజున మేము 31,000 కోట్లు ఒకేసారి కడతామని చెప్పాం మొదటి పంట కాలంలోనే ఇస్తామని చెప్పాం తప్పకుండా ఈ యొక్క సంవత్సరంలోనే మీ యొక్క రుణమాఫీ చేసే బాధ్యత మా ప్రభుత్వానిది అందుకని ఇప్పటికి 18,000 కోట్లు ఇచ్చాం ఆళ్ళు ఇవ్వనటువంటి ఆళ్ళు ఎగ్గొట్టినటువంటి రుణమాఫీని కూడా మేమే కట్టాల్సి వచ్చింది గత 5 సంవత్సరాల్లో తెలంగాణ రైతులు ఎవరైతే 2 లక్షల బాకీ ఉన్నారో వాటన్నిటిని కూడా లెక్క తీసుకోమని చెప్పాం మేము వాస్తవంగా రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి వాగ్దానం రోజు నుంచే మేము కట్టాలి కానీ వెంకట రెడ్డి గారు గాని రేవంత్ రెడ్డి గారు గాని అందరం కూర్చొని కాదు మన రైతులు ఏం పాపం చేశారు వాళ్ళు రుణమాఫీ అని 1 లక్ష రూపాయలు కూడా చేయలేదు సక మందికి రింగ్ రోడ్ అమ్మి ఆఖరి ఎన్నికల ముందు నోటిఫికేషన్ ముందు ఇచ్చారు మిగతా వాళ్ళకు కూడా ఇవ్వాలి అని చెప్పి కేబినెట్ ఆమోదించి రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి 31,000 కోట్లు చేద్దాము గత 5 సంవత్సరాలు ఎవళ్ళు బాకీ ఉన్నా కూడా ఇద్దామని చెప్పి అసలు 2 లక్షల వరకు ఉన్నోళ్ళకే చేయాలి కానీ కేబినెట్ ఏమందంటే వాళ్ళు ఎంత తీసుకున్నా 2 లక్షలు మనం ఇద్దాం వాళ్ళు కష్టాల్లో ఉన్నారు ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి రైతును ఆదుకోవాలని సో రైతు భరోసా రైతు రుణమాఫీ రెండు విషయాలకు కూడా చాలా కీలకంగా తెలంగాణ రైతాంగం ఎదురు చూస్తున్నారు అయితే రైతు బంధు ఇప్పటికీ వర్షాకాలం కూడా పూర్తయింది అడపతడపగా కొన్ని తుఫాన్ల కారణంగా వాయుగుండం కారణంగా కొన్ని వర్షాలు అయితే కురుస్తున్నప్పటికీ పంట సాగు విషయంలో అయితే రైతు వర్షాకాలానికి సంబంధించి గడువైతే ముగిసింది సుమారుగా సెప్టెంబర్ 31తో గడువు ముగిసింది కానీ ఈ రోజు వరకు కూడా రైతు బంధు పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేకపోయింది రైతు బంధు పథకం కోసం తెలంగాణ రాష్ట్ర రైతాంగం మొత్తం కూడా ఎదురు చూస్తుంది ముఖ్యంగా రుణమాఫీకి సంబంధించిన అంశాల్లో కూడా రుణమాఫీ ఎప్పుడెప్పుడు ఇస్తారా అంటూ తెలంగాణ రాష్ట్ర రైతాంగం చూస్తోంది రుణమాఫీ అయిన వాళ్ళ సంఖ్య 17,000 కోట్లుగా ఉంటే మరింకా పరిహారం నుంచి 17,000 కోట్ల వరకు కూడా రుణమాఫీ కావాల్సి ఉన్నట్టుగా ఏకంగా ప్రభుత్వ అధికారుల లెక్కల ప్రకారంగానే తెలుస్తోంది సో మరి అందరూ కూడా ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడినటువంటి మాటలు కీలకంగా మారాయి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు రమేష్ సో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గతంలో కూడా ఆయన పలుమారు ఈ రకంగానే వాగ్దానాలు చేశారు ఈ వారం కల్లా అయిపోతుంది రేపటి కల్లా అయిపోతుంది మాపటి కల్లా అయిపోతుందంటూ కూడా చెప్పుకొచ్చారు కానీ ఏది కూడా ముందుకు పడలేదు రుణమాఫీకి సంబంధించిన అంశం రైతు బంధుకు సంబంధించిన అంశం ఏది కూడా రైతుల ఖాతాల్లోకి జమ కాలేదు ఇప్పుడు కూడా మరోసారి వ్యాఖ్యలు చేశారు నల్గొండ వేదికగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో సో ఇప్పటికైనా ఈ పథకం అమలు తీరు అయ్యే అవకాశం కనబడుతోందా అక్కడ ఎటువంటి చర్చ కొనసాగుతోంది ఖచ్చితంగా ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుంటామని కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పడం జరిగింది. కొద్దిసేపటి క్రితం ఇక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాలని ప్రారంభించడానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి కూడా తుమ్మల నాగేశ్వరరావు రావడం జరిగింది. అదే వేదిక కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రైతులంతా కూడా ఒకటే చర్చించుకుంటున్నారు. ఒకటి ఇచ్చినటువంటి మాట ప్రకారం రుణమాఫీ, రెండవది రైతు బంధు, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందో రైతు భరోసా, ఈ రెండే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చనీయ అంశంగా మారింది. అసలు రైతు బంధు వస్తుందా లేదా, ఎందుకంటే దసరా నాటికి మొన్న దసరా అప్పుడు కూడా చూడడం జరిగింది. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు దసరా పండుగ అప్పుడు అన్ని రైతుల అకౌంట్లో కూడా రైతు బంధు పడ్డటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ గ్రామాల